हेलो फ्रेंड्स, मनम व्लॉग्स की स्वागतम। इवाळ मनम इंस्टेंट पाउडर दोसा चूद्दामु। चाला इंस्टेंट गा अवुतुंदी अंडी, अलागे चटनी कूडा अयिपोतुंदी मनकी। बेसन अंदर इल्लल्लो उंटुंदी, अलागे रागी फ्लोर अंडी, राइस फ्लोर अंड उप्मा रव्व अंटे बोंबाई रव्व अंटां कदा अदी, अंड 2-3 स्पून्स आफ् कर्ड अवुतुंदी। इदी नेनु 1 पर्सन की प्रपोर्शन चूपिस्तुन्नानु। इक्कड ग्रेटेड सोरकाय अंटे लौकी, ओक ग्रीन चिल्ली अंड कोरियांडर वाडानु। అదే బౌల్లో నేను అన్ని చెప్పిన పౌడర్ మిక్సెస్ వేస్తున్నాను. యాజ్ ఐ మెన్షన్డ్, ఇట్ ఈస్ ఫర్ 1 పర్సన్ అండి. సో క్వాంటిటీ మీరు పెంచుకోవచ్చు దాన్ని బట్టి. ఇంకొకటి అండి, ఇక్కడ ఉప్పు వాడాను, అలాగే జీలకర్ర వేస్తున్నాను. ఇక్కడ చాయిస్ మీదండి. నేను ఇక్కడ గ్రేట్ చేసిన సొరకాయ, అలాగే కొంచెం మన గ్రీన్ చిల్లీ అండ్ కొరియాండర్ వేశాను, నీళ్లు వేసేసాను. డ్రమ్ స్టిక్ లీవ్స్ వేస్తున్నానండి. ఇక్కడ మీకు పాలకూర ఉంటే యూ కెన్ యూజ్ ఈవెన్ పాలక్ ఆర్ గ్రేటెడ్ క్యారెట్ ఆల్సో. ఇక్కడ అలాగే కర్రీ లీవ్స్ వేశాను నేను కొంచెం, అండ్ క్యాబేజ్ కూడా మీరు వాడుకోవచ్చు, ఆనియన్ కూడా వాడుకోవచ్చు, చాయిస్ మీది. సో ఇక్కడ నేను మీకు చూసారా, పెనం పెట్టేసుకొని చిన్ని చిన్ని దోశలు వేసేస్తున్నాను. చాయిస్ అగైన్ మీదండి, నెయ్యి వేసుకోవచ్చా, దాంట్లో పొడేసుకోవచ్చా అనేది. నేను చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితో చూపిద్దామని చూపిస్తున్నాను కాబట్టి ఇలా చూపిస్తున్నాను. సో ఇది సింపుల్ బట్ వెరీ గుడ్ ఫర్ యువర్ డిన్నర్ ఆర్ బ్రేక్ఫాస్ట్ అండి. ఇక్కడ చూడండి, మరి ఇన్స్టెంట్ చట్నీకి మనకి 2 టమాటోస్, పల్లీలు, వెల్లుల్లి అండ్ కొన్ని పోపు సామాన్లు అంతేనండి. ఇలా మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుంటాము. అది కొంచెం కాగిన వెంటనే ఇక్కడ నేను 2 టమాటోస్ వాడుతున్నానండి. ఒక కటోరీ అంత వచ్చింది. అందులో గార్లిక్, అలాగే వెల్లుల్లి అంటాం దాన్ని, ప్లస్ గ్రీన్ చిల్లీ వేసేసాను. దాన్ని కొంచెం మిక్స్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టి మగ్గిచ్చేసుకోండి. చూడండి అలా మగ్గిపోతుంది బాగా. దాంట్లోకి గుప్పెడు పల్లీలు, అంటే ఒక 2 స్పూన్స్ పల్లీలు వాడాను. దాన్ని గ్రైండ్ చేసేసుకోండి. మరి దాంట్లో తడక కావాలి కదా. అందులోకి ఇక్కడ మనం ఆవాలు, జీలకర్ర, తర్వాత మినప్పప్పు, శనగపప్పు అండ్ కర్రీ లీవ్స్ అండ్ 1 రెడ్ చిల్లీ వాడాను. నేను అది మెన్షన్ చేశాను. చూడండి రెడీ అయిపోయింది. సింపుల్ అండ్ రియలీ ద బెస్ట్ వన్ అండి. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేయండి, ఆహా అనక మానరు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.